됐다. ప్రణయ కళోత్సవం సాంప్రదాయబద్ధంగా చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో స్వామివారు అదే విధంగా అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు వేరే వేరేగా బంగారు పల్లకిపై మాడవీధుల్లో ఉరిగి అదేవిధంగా స్వాములు ఒక సైడు స్వామివారి తరఫున ఒక సైడు అమ్మవారి తరఫున పాశురాలు స్తుతించారు. అదేవిధంగా అమ్మవారి తరఫున పూల బంతులు విసిరడం, అదేవిధంగా స్వామివారు ఆఘాతం నుంచి తప్పించుకోవడం, ఇవన్నీ చాలా వైభవంగా నిర్వహించి ఈ ఉత్సవం చాలా వైభవంగా పూర్తి చేయడం జరిగింది. వందలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారు అదేవిధంగా అమ్మవార్లు కృపలకు పాత్రలు అయ్యారు. వారందరికీ స్వామివారి కృపా కటాక్షలు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.